లైవ్ షోకి 300తో టీడీపీ ఇచ్చినటువంటి 400 హామీల్లో 200 హామీలు నెరవేర్చామన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 62% మంది అవునని 35% మంది కాదంటున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్లో ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ ఉత్కంఠ ఏర్పడింది, ఉద్రిక్తత ఏర్పడింది, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దానిపై మనతోటి చర్చించడానికి తేలకపల్లి రవి గారు, ప్రముఖ జర్నలిస్ట్ అలాగే సీనియర్ సంపాదకులు వారు, అలాగే మానవత రాయ్ విద్యార్థి నేత, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాకేష్ విద్యార్థి నేత, తెలంగాణ బీజేవైఎం నేత డి రంజిత్, పీడిఎస్సి ఓయూ శాఖ అధ్యక్షులు వీరు కూడా మనతో పాల్గొంటారు. ఆ ఇష్యూలోకి వాళ్ళతో రావడానికి ముందుగా రాధాకృష్ణ మా ప్రతినిధి లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓయూ బీఫ్ ఫెస్టివల్ తాజా పరిణామాలు ఏమిటి? అక్కడ ఉద్రిక్తత నెలకొందని అంటున్నారు, ఉత్కంఠ ఏర్పడింది అంటున్నారు, దానిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటి? కేసర్ గారు, గత 3 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇటు పోలీసు బలగాల మోదరింపు, మరోవైపు విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికిపోతుంది. ఇవాళ ఒకవైపు బీఫ్ ఫెస్టివల్, మరోవైపు ఫోర్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఇప్పటికీ విద్యార్థి సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిగా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యూనివర్సిటీలోని అన్ని హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను తనిఖీలు చేశారు. విద్యార్థులు మినహా ఇతర వ్యక్తులు, అంటే కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఐడి కార్డులు ఉన్న విద్యార్థులను తప్ప మిగతా విద్యార్థులను అందరినీ కూడా బయటికి పంపించి వేయడం జరిగింది. ఇతరులు ఎవరు కూడా లోనికి రాకుండా ఉదయం 6 గంటల నుండే ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్సీసీ గేట్ తో పాటు ఇటు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న గేట్ల వద్ద పోలీసులు తనిఖీలు చేసి విద్యార్థులను లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే యూనివర్సిటీలో 15 క్లాసుల బలగాలం కూడా మోహరించారు. నిన్న కొంతమంది విద్యార్థి సంఘాలని నాయకులు ఎవరైతే బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారో ఆ నాయకుల్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మరొకవైపు హైకోర్టు కూడా ఇప్పటికే తీర్పు ఇచ్చింది కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి బీఫ్ ఫెస్టివల్ కానీ స్పోర్ట్స్ ఫెస్టివల్ కానీ నిర్వహించొద్దని ఇప్పటికే హైకోర్టుతో పాటు సిటీసీ విల్ కోర్టు ఆ ఉత్తర్వులు కూడా ఉన్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులను హెచ్చరించడం జరిగింది. ఒకవేళ హైకోర్టు కానీ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పులను కనుక విద్యార్థులు ఉల్లంఘిస్తే వాళ్ళ పైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది. అవసరమైతే విద్యార్థుల అడ్మిషన్ల రద్దు కూడా చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇప్పటికే హెచ్చరించారు. మరొకవైపు పోలీసులు కూడా విద్యార్థి సంఘాలతోటి మాట్లాడుతున్నారు. బయటికి వచ్చి ఎక్కడ కూడా యూనివర్సిటీ ఆవరణలో, ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఇటు ఎన్సీసీ గేట్ నుండి మొదలు పెడితే ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న ఆవరణలో ఎక్కడ కూడా ఇటు బీఫ్కి సంబంధించిన వంట కానీ లేకపోతే ఫోర్క్ సంబంధించిన వంట కానీ చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఒక విద్యార్థి సంఘాల్లో కొంతమంది మాత్రం తాము బయట నుండి పార్సెల్స్ తెచ్చుకొని తింటామని పోలీసులకు ఇప్పటికే సూచించడం జరిగింది. పోలీసులు దానికి సంబంధించి విద్యార్థి సంఘాలతోటి మాట్లాడడం జరిగింది. రాధాకృష్ణ, అయితే ఇప్పుడు అయితే అసలు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా వద్దు చేయొద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అంత పట్టుదలతో ఉన్నారు విద్యార్థి సంఘాల నాయకులు కానీ వాళ్ళంతా? వీళ్ళ వెనకాల ఎవరైనా రాజకీయ నాయకులు కూడా ఉన్నారా? 2012లో కేసర్ గారు, ఇది 2012లో ఈ బీచ్ ఫెస్టివల్ అనేది ప్రారంభం కావడం జరిగింది. హెచ్ఈలో ప్రారంభమైన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఈ బీచ్ ఫెస్టివల్ పాకడం జరిగింది. 2012లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2013లో సద్దు మణిగింది. మళ్ళీ 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏడాది కూడా మళ్ళీ బీచ్ ఫెస్టివల్ చేస్తున్నారు. దీని వెనకాల కొన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అలాగే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా కొంచెం విద్యార్థులను రెచ్చగొడుతున్నారు అనేది ఇంటెలిజెన్స్ కు సంబంధించిన అధికారులకు ఉన్న సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఏజెన్సీ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఈ సమయంలో కొంత శాంతి భద్రత గనక విఘాతం కలిగిస్తే అవకాశం ఉంటే ఎలక్షన్ లో కొంత లాభం చేకూర్చే విధంగా తాము ఓట్లు కోరవచ్చు అనేది కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయనేది ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద ఉన్న సమాచారం. ఈ మేరకే విద్యార్థులను రెచ్చగొడుతున్నారనేది కూడా చెప్తున్నారు. విద్యార్థులపై ఇప్పటికే కోర్టు ఆంక్షలు విధించింది కాబట్టి కొన్ని విద్యార్థి సంఘాలు ఇప్పటికే వెనక్కి తగ్గాయి. మరికొన్ని విద్యార్థి సంఘాలు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో బీచ్ ఫెస్టివల్ చేసి తీరుతామంటున్నారు. అయితే వండడం జరగకుండా పార్సెల్ల ద్వారా తీసుకొచ్చి చేస్తామంటున్నారు కాబట్టి హాస్టల్ రూముల్లో ఉంటే మాత్రం మేము, పోలీసులు చెప్తున్న దాని సమాచారం ప్రకారం హాస్టల్లో తింటే మాత్రం మేము ఎవరిని ఏమనం, ఎందుకంటే ప్రజాస్వామ్య హక్కు ఉంది కాబట్టి ఎవరైనా ఏ ఆహారమైనా తినొచ్చు కాబట్టి దానికి మేము అడ్డు చెప్పాం. కానీ బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్టులు చేస్తామనేది విద్యార్థి సంఘాలని పోలీసులు హెచ్చరించిన పరిస్థితి. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం 15 ఫ్లాట్ల బలగాలను మోహరించి పరిస్థితి ఇప్పటి వరకు మాత్రం ప్రశాంతంగానే ఉంది. 9 గంటల తర్వాత విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి. తెలకపల్లి రవి గారు మనతో మాట్లాడే సిద్ధంగా. రవి గారు చెప్పండి, బీఫ్ ఫెస్టివల్, ఫోర్క్ ఫెస్టివల్, ఈ గొడవ అకాడమిక్ ఉత్సవాలుగా నడపాలి కానీ ఈ బీఫ్ ఫెస్టివల్స్ ఏంటని మంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ చాలా బాధపడుతున్నారు. యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులు ఈ రకంగా మారడం ఎంతవరకు మంచిది? మీరు ఎటువైపు?
ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ హాస్టల్లలో సరైనటువంటి తిండి లేదు పౌష్టికాహారం లేదన్నప్పుడు ఏమీ పట్టించుకోలేదు రకరకాల అంతకుముందు ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ఉంది తెలంగాణ ఉద్యమానికి ఆ తర్వాత ఇంతవరకు ఎవరు సందర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ అతి ముఖ్యమైన నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వం కానీ వాళ్ళేమీ దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టలేదు ఇప్పుడు ఈ సమస్య ఒక నేపథ్యంలో వచ్చింది ఈ నేపథ్యం ఏంటంటే మీరు పలానా తిండి తింటే దేశం వదిలి పాకిస్తాన్కి వెళ్ళాలి అంటే దేశంలో 70% మంది మేము అదే తింటాం కదా మేము తింటామన్నారు కాబట్టి ఇక్కడ దాని నేపథ్యం ఏంటనేది మనం చూడకుండా అసలు అది పెట్టడం ఆ బీఫ్ కోసం ఇంత పోక్ కోసం ఇంత అనే ప్రశ్నకు ఆస్కారం లేదు దాని నేపథ్యం చాలా ముఖ్యమైనది వాళ్ళు తినేవాళ్ళు అయిపోయింది దాని ఉద్రిక్తత ఎవరు తెచ్చారు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం నేను కూడా ఉద్రిక్తత ఉండకూడదు ప్రశాంతంగా పరిష్కారం కావాలి విద్యా వాతావరణం కాపాడబడాలని కోరుకుంటాను కానీ అదే సమయంలో అసలు తప్పంత బీఫ్ ఫెస్టివల్ పెట్టిన వాళ్ళది అన్నట్టుగా వాళ్ళే తప్పు చేస్తున్నారు అన్నట్టుగా జరుగుతున్న చర్చ అది సమంజసం కాదు ఎందుకంటే దేశంలో కొన్ని శక్తులు బయలుదేరి ఇప్పుడు మీరు ఆ కోట వేసుకున్నారండి దానికి ఏం అభ్యంతరం మీరు పలానా వేసుకోవాలన్నప్పుడు నువ్వే నాకు చెప్పడానికి నాకు ఇచ్చిన దేశంలో ఎక్కడ ఉన్నాయి వరకు ఇప్పుడు 2012లో లేనివి 2013లో లేనివి ఇప్పుడు ఎక్కడ వచ్చాయి వన భోజనాలు చేసుకుంటారు అక్కడ వాస్తవానికి ఆ తోటల్లో అంటే అన్ని కుల సంఘాల వాళ్ళు అన్ని చేస్తారు ఇప్పుడు హఠాత్తుగా దేశంలో తిండి గుడ్డ మాట నమ్మకం పూజ అన్నీ సమస్యాత్మకమైన ప్పుడు 170 మంది అగ్రవర్ణేతరులే ఉన్నారు వాస్తవానికి బహుజనులని పేరు పెట్టారు లేదా దళితులనండి వాళ్ళు మా దీని మీద మీరేంటి అన్నారు ఇంకా యూనివర్సిటీలో ఎందుకు చేయాలి ఫెస్టివల్ లాగా ఎందుకు చేయాలి ఇప్పుడు వాలంటీర్స్ యూనివర్సిటీలో మీరు యాగాలు చేస్తున్నారు మీరు యాగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద ఇది పెట్టుకుని యూనివర్సిటీలో చేయలేదని యూనివర్సిటీలో కాదు యూనివర్సిటీలో మీరు జ్యోతిష్ శాస్త్రాలు చాలా శాస్త్రాలు తెచ్చిపెట్టారు ఇవన్నీ జ్యోతిష్యమే కలిగి చాలా శాస్త్రాలు తెచ్చిపెట్టారు అంత ముందు లేనివి కాబట్టి మీరు చాలా మార్పులు చేశారు విద్యారంగం అసలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారే వినాయకుడు అంటే ప్లాస్టిక్ సర్జరీ అని ఎక్కడ అన్నారు ఆయన సైంటిస్టుల కాన్ఫరెన్స్లో అన్నారు కాబట్టి ఆధారం లేని అనేక విశ్వాసాలను మీరు విద్యారంగంతో వైజ్ఞానిక రంగంతో ముడిపెడుతున్నారు ఇక్కడ సమస్య ఒకటే దేశంలో ఇప్పుడు మీరు దొంగరాముడి సినిమాలో పాట ఉంటుంది రాబోయే మా ఇంటికి మాట ఉన్నది మంచి మాట ఉన్నది అందులో కోడి కూర ఉన్నదంటే వెరీ గుడ్ అంటాడు చారు ఉన్నదంటే డోంట్ లైక్ అంటాడు త్రిపుణ్యం రామస్వామి చౌదరి గారు పని కట్టుకొని రాశాడు పని కట్టుకుని ఆ రోజున్న వాతావరణంలో మీరు చూడండి వివాహ భోజనం పాట చాలా గొప్పది కానీ అందులో ఒక్క చోట కూడా మీకు చిన్న ముక్క కనిపించదు ఎంతవరకు అప్పలాలు తప్పలాలు అసలు వీటిని చూడరు ఇప్పుడు జనంలో 180 మంది అంటే అక్కడ దొంగరాముడి సినిమాకి మాయాబజార్ సినిమాకి పోల్చి చెబుతున్నారా మీరు పోల్చి చూడండి మీరు అంటే సంస్కృతి అనేది అలాగే ఉంటుంది కదా అత్యధికలు సంస్కృతి వాళ్ళు విద్యార్థులు మేమేదో పెట్టుకుంటాం అన్నారు దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే పోయేది దాని ఒక సామాజిక సమస్యగా చేసి ఇక రెండవ మాట బీఫ్ ఫెస్టివల్కు పోర్క్ ఫెస్టివల్ ఎట్లా పోటీ అవుతుంది ఓకే ఇది ఎవరిది ఓకే నిజానికి తినేది కూడా కింది వాళ్ళే ఓకే నిజంగా పందులను వేటాడేది ఎవరు పందులను పెంచేది ఎవరు పందులతో బతికేది ఎవరు ఒక సినిమానే తీశాడు దార్ అని ఆ సినిమాలో నసీరుద్దీన్ షా పందులను పెంచుతూ ఉంటారు వాళ్ళు తింటారు అందుకని పంది నిజానికి చాలా హైందవ నమ్మకం ప్రకారం వరాహ అవతారం వరాహ నరసింహస్వామిని మనం పూజిస్తాం అంటే హిందువులు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇంకో మతం మీద ఉద్దేశించి వాళ్ళు అసహించుకుంటారు అసహించుకునేదాన్ని చేస్తామని అంటే ఇక్కడ చేస్తుందేమో హిందూ మతంలో ఉన్న అత్యధిక దళిత బహుజనులు మీరు తీసుకొస్తున్నదేమో ఇంకో మతాన్ని చేసింది కాబట్టి ఇది అవాంఛనీయమైన వాతావరణానికి ఓకే ఈ అసహన శక్తులు ప్రధానమైన కారణం అసహన శక్తులు అంటారు అసహన శక్తులు అధికార శక్తులు కూడా వాళ్ళు కూడా దీన్ని సామరస్యంగా పరిష్కారం చేసి మాట్లాడేవాళ్ళు అట్లా కాదు కదా మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఉత్సవాలని సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఉత్సవాలని ఏ పరిస్థితులు దారి తీసాయని ఇది వరకు తిన్నారు ఇప్పుడు అదే కదా ఒక్క నిమిషం పరిపూర్ణానంద స్వామి గారు లైన్లో ఉన్నారు వారు దీని మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు పరిపూర్ణానంద స్వామి గారు నమస్కారం అండి బాగున్నారా చెప్పండి చెప్పండి ఈ బీఫ్ ఫెస్టివల్ గోపూజ ఈ వివాదాల మీద మీరు ఎట్లా అభిప్రాయపడతారు ఇది వివాదంగా మార్చబడింది కానీ ఒక్క మాట అసలు బీఫ్ అనేటువంటి దాంట్లో గో అనేటువంటిది లేదు గోవుని హిందువులు మెజారిటీ హిందువులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో దాంట్లో అందరూ గోవుని పూజిస్తారు కాబట్టి మీ పూజని మేము గౌరవిస్తాము రెండోది కేవలం మా పూజనే గౌరవించట్లేదు చట్టాన్ని కూడా మేము గౌరవిస్తాము
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 48 సరిగ్గా చదివితే గోవధని పరిపూర్ణంగా నిషేధించాలి, గోవధని ప్రోత్సహించకూడదని చెప్పారు. రెండో అంశం ఏంటంటే ఆంధ్ర ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఈ రోజు తెలంగాణగా ఉంటున్నటువంటి ప్రాంతం కానీ ఈ రోజు ఆంధ్రగా ఆవిర్భవించినటువంటి ప్రాంతాలు కానీ రెండిట్లో కూడా పూర్తిగా గోవధ నిషేధం చాలా గట్టిగా ఉంది, తీవ్రంగా ఉంది. రెండో అంశం అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా గుర్తించాల్సిన అంశం ఏంటంటే గో అనేటువంటి దాన్ని చనిపోయే వరకు తనంత తానుగా చనిపోయే వరకు ఏ కబేళాలకు తరలించడం కానీ దాన్ని కోత కొయ్యడం కానీ చెయ్యకూడదనేటువంటి ఒక పెద్ద చట్టం అమల్లో ఉంది, దాన్ని మనం విస్మరించకూడదు. తర్వాత ఓయు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నేను కంచాయలయ్య గారు మాట్లాడినప్పుడు మాత్రమే నేను దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాను. ఆయన ఏమన్నారు, మేము ఆవును తింటాం, మేము ఆవును తినద్దని మీరెవరు అనాలి అంటే మీరు నల్లగా ఉండే బరిని తినమంటారు, తెల్లగా నలుపు తిని ఇప్పుడు ఒక ఇప్పుడు అక్కడ తెలకపల్లి రవి గారు ఉన్నారు, ఒక్కసారి ఆయన యొక్క విజ్ఞతని మనం ఎప్పుడూ శంకించక్కర్లేదు, ఆయన కరెక్ట్ గా నిస్పష్టంగా మాట్లాడతారు. ఆయన ఎందుకు ప్రొఫెసర్ ఆయన కంచాయలయ్య గారికి ఆ స్పష్టత చెప్పండి, తెల్లగా నల్లగా మనం చదువుకున్నాం, ఈ రోజు ఏ సమాజంలో ఉన్నాం, ఓకే జరిగాయి కొన్ని ఇబ్బందులు జరిగాయి అవాంతరాలు, రండి పరిపూర్ణానందంగా నేను ఉన్నాను దళితుల పక్షాన్ని ఎప్పుడు నేను నిలబడ్డా, నేను అణగారిన వర్గాలను ఈ రోజు ఎవరైతే అంటున్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడి నేను నిజంగా హిందూ సమాజంలో ఎన్నో కొన్ని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటే అది కులాల పరంగా కాదు, అది అది పార్టీల పరంగా చోటు చేసుకున్నటువంటి ఎన్నో అంశాల పట్ల నేను నిలబడ్డాను, స్పష్టంగా నిలబడ్డాను, ఎన్నో అంశాల మీద నిలబడ్డాను. ఇప్పుడు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా జరిగేటువంటి దాంట్లో బీచ్ ఫెస్టివల్లో ఆ పిల్లలందరూ కూడా ఏమండి మేము ఏదైనా తింటాము, గోవుని మేము గౌరవిస్తాము, మీరు పూజిస్తున్నారు గౌరవ గోవుని మేము గౌరవిస్తాము అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కొవినేని గారు, ఆయన రేపు చండీయాగం చేస్తుంటే గోవుని పూజిస్తారు, ఆయన ఏమైనా దళిత వ్యతిరేక, మీరు ఇంకొక ముఖ్యమంత్రి పూజిస్తారు గోవుని ఆయన దళిత వ్యతిరేక కాదు కదా, గోవుని పూజిస్తే దళిత వ్యతిరేక అనే ముద్ర ఎందుకు వేస్తారు వీళ్ళు? గోవును పూజించడం సమస్య కాదు ఇక్కడ, గోమాంసము లేదా బీఫ్ అనే దాన్ని తినడంలో ఆహార అలవాట్ల మీద మీరు ఎట్లా ఆంక్షలు పెడతారనేది వారి అభిప్రాయం. రవి గారు మీతో మాట్లాడతారు. రవి గారు పరిపూర్ణానంద స్వామి గారు నాతో విభేదించినట్టుగా లేదు. ఇప్పుడు గోవును పూజించడం గోవు పట్ల విశ్వాసం ఎవరు ప్రశ్నించడం లేదు, అలాగే గొడ్డు మాంసం అంటే అది అనివార్యంగా గో సహితంగా ఉండాలని కూడా ఇక్కడ లేదు. భుజిస్తున్నది గొడ్డు మాంసం, తప్పితే ఆ గొడ్డు మాంసంలో ఏమేమి కలిపారు లేదా ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్లో కళ్యాణి బిర్యానీ అనేది ఇప్పుడు కూడా తింటున్నారు ఈ క్షణంలో కూడా ఎవరు ఎందుకంటే కళ్యాణి రాజులు ఆవులను పెంచారు కాబట్టి దాని నుంచి కళ్యాణి బిర్యానీ అనే పేరు వచ్చింది. చరిత్ర చాలా సంస్కృతి ఉంది, పరిపూర్ణానంద స్వామి గారికి బాగా తెలుసు. ఒక్క నిమిషం స్వామి గారు చెప్పండి. రంతిదేవుడు అనే ఆయన దీంట్లో రోజుకు 2000 పశువులను వధిస్తారని చెప్పి మహాభారతంలో కూడా రాయబడింది. యాజ్ఞవల్కుడికి ఏ మాంసం ఇష్టము, ఇంద్రుడికి ఏ మాంసం ఇష్టం అనేది కూడా పురాణాల్లో రాయబడింది. ఇప్పుడు అవన్నింటిలోకి మనం వెళ్ళడం లేదు, నాగరికత మారుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే మీరు ఫలానా తినకూడదు వారు చెప్తున్నట్టుగా గోవును పూజించడం వేరు, గొడ్డు మాంసం భుజించడం వేరు. పూజించడానికి భుజించడానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వరాహ నరసింహస్వామిని పూజించే దేశంలో ఆ మతానికి ప్రాతినిధ్యం వహిస్తాము అనే వాళ్ళు ఎలా వరాహ భోజనం అనే దానికి పోటీ ఎలా పెట్టగలుగుతారంటే రాజకీయం అక్కడ ఉంది, రాజకీయం తినడంలో లేదు, తిండిని కూడా ఒక రాజకీయ ఆయుధంగా మార్చడంలో ఉంది. తప్పకుండా స్వామి గారు మొట్టమొదట రంతిదేవుడు కానీ లేకపోతే ఇంద్రుడికి ఏం ప్రసాదం పెట్టాలనే విషయంలో గో అనే శబ్దానికి మీరు ఒక ఆవునే తీసుకుంటున్నారు, చాలా అర్థాలు ఉన్నాయి. గో అని అంటే భూమి అని, భూమి నుంచి పుట్టినటువంటి ఎన్నో జంతు జలాలు ఉన్నాయి, వాటిని ఈ రోజు ఎవరైతే హిందూ సమాజంలో మేకల్ని కానీ కోళ్లు కానీ గ్రామదేవతలకి బలిస్తున్నారో ఆ బలిచ్చేటువంటి పశువులు కానీ లేకపోతే పక్షులు కానీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. గో అని అంటే మీరు ఒక గోవు అని సంస్కృత అధ్యయనం అనేటువంటిది మన భారతదేశం నుంచి తరిమి వేయబడిన తర్వాత దీన్ని అణగార్చిన తర్వాత భారతీయులకి భారతీయకే తెలియని పరిస్థితిలో మనమే మన యొక్క పురాణాలని మన యొక్క పెద్దవాళ్ళ యొక్క సాహిత్యాల్ని పరంపరలు వక్రీకరించుకుంటున్నాం. పొరపాట్లు ఉన్నాయనుకోండి మనం మాట్లాడుకుందాం. నన్ను పూర్తి చేయనివ్వండి. ఇప్పుడు కంచాయలయ్య గారు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఆయన ఒక గురువా కాదా చెప్పండి రవి గారు, ఆయన ఎంతమందికి విద్యాబోధన చేశారు, ఆయన వ్యక్తిగత భావజాలకు ఎన్నోసార్లు నాతో డిబేట్ లో పాల్గొన్నప్పుడు నల్లదాన్ని బరిని తినమంటారు, మీరు ఆవును తినొద్దంటారు అంటే తెల్లదాన్ని మీరు ప్రోత్సహించారు, పిలుపు నలుపు ఏంటండి, నేను ఏమైనా తెల్లవాడిన, నేను నల్లవాడిని, నేను సగర్వంగా చెప్పుకుంటా, కృష్ణుడు మూర్తిని మేము నల్లగా, వెంకటేశ్వర స్వామి మాకు నల్లవాడు, కృష్ణుడు నల్లవాడు, రాముడు నల్లవాడు, మాకు తండ్రి నల్లగా ఉండదు చెప్తున్నా, అదే నేనేం లేదు కాదు. మీరు అలా అంటే
మీరు నేను ఆనందిస్తాను కానీ అలాని కాదు. తెలుపు నలుపుల మధ్య ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి విభజనలకు కూడా దిగడం అనేటువంటి ఎంతవరకు భారతదేశంలో ఇదిగా ఉంటుందండి. కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే మనం చిత్తశుద్ధితో మనం పిల్లలకు కానీ భవిష్యత్ తరం ఇప్పుడు ఓయూ అనేటువంటిది తెలంగాణకు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పవిత్రమైన దేవాలయం. దాంట్లో ఏం జరిగాయో పక్కన పెడితే అట్లీస్ట్ ఇప్పుడైనా తెలంగాణగా ఆవిర్భవించిన తర్వాత ఏంటిది ప్రపంచం అంతా ఏంటి ఓయూలో బీ ఫెస్టివల్ అంటే ఏంటి ఏంటి ఈ వివాదం ఏంటి అనిపించుకోవటంటే ఒక ఐటీ ఫెస్టివల్ పెట్టారు మన కడియం శ్రీహరి గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఓయూ క్యాంపస్ ఐటీ ఫెస్టివల్ కి వేదిక కావాలి, ఒక సాంస్కృతికమైన ఫెస్టివల్ కి వేదిక కావాలి, ఒక సైన్స్ ఫెస్టివల్ కి వేదిక కావాలన్నారు. నిజంగా అటువంటివన్నీ ఈ రోజు మన సమాజంలో సంస్కరించుకోవాలి. మనం ఎక్కడ భారతదేశంలో అత్యధిక శాతం యువజనాభా యువశక్తి ఉందనేటువంటిది సెన్సస్ చెప్తున్నాయి ప్రపంచ దేశాలన్నింటిలోకి వెళ్ళాలి. మనం ఈ రోజు ఆ యువశక్తిని ఎలా మనం మలుపు తిప్పాలి దేశం యొక్క సమున్నతమైన భావజాలం దృష్ట్యా అనేటువంటి ఒక ఆలోచన సాగాలి. రెండో అంశం నేను చెప్తున్నాను, హిందువులు వరాహ అవతారంగా భావించేటువంటిది పండుని కాదు, శ్వేత వరాహం అనేటువంటిది అది ప్రత్యేకమైనటువంటిది. అది భారతదేశంలో ఎవ్వరు హిందువులు తినరండి శ్వేత వరాహాన్ని, విదేశాల్లో తింటే తిని ఉంటారు. అది దాన్ని తెల్ల మళ్ళీ రంగు తేడా అదే కదా, నలుపు ఏంటి తెలుపు ఏంటి స్వామి, నలుపు తెలుపు ఏముంది స్వామి? అలా కాదండి, అలా కాదు. హిందువులు సంకల్పం చెప్పేటప్పుడు శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరని చెప్పుకుంటాం ఇప్పటికి కూడా. కాబట్టి శ్వేతవరాహం అని అంటే అది భారతదేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెరిగేటువంటి ఒక అడవి పంది, దానికి బొమ్ములు ఉంటాయి, దాన్ని ఎవరు తినరండి. అది ఎవరు హిందువులు ఎవరు కూడా పుట్టుకోరు. మామూలుగా ఇప్పుడు ఎన్నో జాతులు ఉంటాయండి, ఇప్పుడు గోవులలో జెర్సీ ఉంది, మేమేం కాదు. క్షమించాలి స్వామి గారు, పిపిలి కాదు బ్రహ్మ ఋషి పర్యంతము కూడా దైవ స్వరూపాలుగా మనం భావిస్తాము. మీరు తెల్ల రంగు పందికి నల్ల రంగు పందికి అంత తేడా చూపించాల్సినటువంటి ఉండొచ్చు, మంత్రాల్లో చాలా చాలా ఉండొచ్చు కానీ అప్పట్లో వినండి ఒక చిన్న మాట రవి గారు, అప్పట్లో ఏంటంటే తెల్ల రంగు నల్ల రంగు పందిని కాదండి, అక్కడ చెప్పింది ఏంటంటే శ్వేత వరాహం అని అంటే ఆ వరాహము పుట్టింది భూమిని కాపాడడానికి. ఆ తర్వాత వచ్చినటువంటి వరాహం అనేటువంటి అంశాలలో ఇప్పుడు మనం తింటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఎరుకలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మిగతా జాతులు ఉన్నాయి, వాళ్ళందరూ తింటారు. ఎప్పుడు అడ్డుకోవే, మేము కోళ్ళని అడ్డుకోలేదు. ఇప్పుడు గ్రామ దేవతల దగ్గర మేకలు ఇస్తున్నారు, ఇంకోటి అడ్డుకున్నాం ఇప్పుడు మరి బలుల్ని మనం అడ్డుకుంటున్నాం, మరి షాపుల్లో వాళ్ళు వీళ్ళందరూ పెట్టి పోస్తుంటే దాన్ని బలనమా, దాన్ని ఏమంటారు, దాని ఆహారం పూర్వం రోజుల్లో గ్రామాల్లో దేవతల దగ్గరికి తీసుకెళ్లి అక్కడ బలి ఇచ్చి అక్కడ అందరూ వండుకుని తినేవారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఊరు బయట జరిగేది, ఊర్లో ఉండకూడదు. ఎందుకంటే జంతువుల వల్ల తొందరగా పాకుతాయి ఇన్ఫెక్షన్. ఒక కోడికి ఇన్ఫెక్షన్ ఉంటే కోళ్ల ఫారం మొత్తం తీయించేసేవారు. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు మీరు గమనిస్తే కోళ్లు తినొద్దు అని చెప్పేవారు. ఇన్ఫెక్షన్ దృష్ట్యా పూర్వం రోజుల్లో గ్రామాల బయట రీజనింగ్స్ అవి మనం కొన్ని ఆలోచన చేస్తే, సమగ్రంగా ఆలోచిస్తే అసలు నిజంగా ఇప్పుడు ఓయూ పిల్లలందరికీ కూడా మనం చెప్పాల్సింది, అబ్బాయి మీరు ఏం తింటున్నారో ఏం తినకూడదు అనేటువంటి దాని మీద ఎవరికి అభ్యంతరం లేదు. ఈవెన్ పరిపూర్ణానందగా నాకు అభ్యంతరం లేదు. నేను ఫ్లైట్ లో వెళుతున్నప్పుడు నా పక్కన ఎవడో కూర్చుని ఏదో తింటారు, అది తింటావు ఇది తింటా అంటే అక్కడే తోసేస్తాను పై నుంచి, ఎక్కడ వేల మైళ్ళ పై నుంచి తోసేస్తాను నన్ను, లేకపోతే నేను వెళ్ళకూడదు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీని దయచేసి అన్ని పార్టీలు కూర్చొని మనం దీన్ని వేదిక చేయొద్దు, మనం దీంట్లో రాజకీయం తీసుకురావద్దు, దీన్ని ఏ రకంగానూ మనం పిల్లల్ని మనస్సుని గాయపరచొద్దు. ఎందుకంటే పిల్లలండి వాళ్ళు ఉత్సాహంతో ఉంటారు. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు స్వామి గారు, మీకు అభ్యంతరం లేకపోతే ఒక నిమిషం మీరు లైన్ లో ఉంటే, ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళకి మీరు ఏమైనా సందేశం ఇస్తే బాగుంటుందేమో. పూర్తిస్తాను, నేను గోపూజకి వెళ్తున్నాను. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో మేము గోవుని గౌరవిస్తాము, మీరు పూజిస్తే గోవుని మేము ఎప్పుడు ముట్టుకోము, దాన్ని గౌరవిస్తాము. ఎందుకంటే చట్టం కూడా ఉంది కాబట్టి మేము దాన్ని ముట్టుకోని. కలకపల్లి రవి గారు లాంటి పెద్దవాళ్ళు ఇందాక చెప్పారు, వాడు గోవు అని అంటే గోవుగా మీరు ఆవుగా తీసుకోవద్దు, మిగతా గుడ్డైనా అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు. అలాంటి మాట ఒక కంచాయలే గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైతే దీని వెనక ఉన్నారో వాళ్ళు చెప్తే ఖచ్చితంగా హిందూ సమాజం కూడా వాళ్ళు ఏమి అందరం సమా భ్రాతృభావనతో సోదర భావనతో ఉండేవాళ్ళవే.
పరిపూర్ణానంద తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని రెండింటిని ఖండించే వ్యక్తి. నేను ఎప్పుడు కూడా డెవలప్ అయ్యే సమాజానికి ఏది హిందూ ధర్మం ఉత్తమంగా చెప్పబడి దాన్ని మార్చుకుంటూ పోవాలనే వ్యక్తిని. ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యేటువంటి ధర్మం హిందూ ధర్మం, ఇది ఒక మతం కాదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ధర్మం అంటే ఎప్పటికప్పుడు దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందేది. మతం అంటే అలా మార్పు చెందలేదు. అసహనాన్ని భరించరు. స్వామి వారు కూడా అసహనాన్ని, ఏ విధమైన అసహనాన్ని భరించరు. నేను కూడా భరించను. నేను ఎప్పుడు, మీరు గమనించండి, నేను ఎప్పుడు దళిత పేటలకు వెళ్ళాను, దళితుల్ని తీసుకుని తిరుపతికి వెళ్ళాను. అందరూ కూడా ఇవి మారాలి రవి గారు. ఇప్పుడు సమాజంలో తెలుపు నలుపు జాతుల మధ్య అమెరికాలో కుట్లుకుని చచ్చారు. వాళ్ళు బొడ్డును చూసినట్టు చూశారు, వాళ్ళని అసలు జంతువుల కంటే దారుణంగా చూశారు, హింసించారు. ఈ రోజు ఏమైంది, అమెరికాలో ఒక నల్ల జాతికి సంబంధించిన ఒబామా ప్రెసిడెంట్ అయ్యారు. తప్పేంటి, ఇక్కడ బాలయోజ్ గారు ప్రెసిడెంట్ మన స్పీకర్ అయ్యారు, తర్వాత మీరా ఆవిడ కుమారి గారు అయ్యారు, ఇలా నారాయణ గారు ప్రెసిడెంట్ అయ్యారు. ఇలా భారతదేశంలో కూడా మార్పు వచ్చింది. ఆ మార్పుని ధర్మం అంగీకరించగలిగితే ఈ ధర్మం కూడా సుభిక్షంగా కొన్ని లక్షల సంవత్సరాల పాటు నిలబడుతుంది. ఓకే అండి, ధన్యవాదాలు. మీరు ఉండగలిగితే సంతోషం, లేకుంటే ధన్యవాదాలు. రైట్, ఓకే. మీ అభిప్రాయాలు చెప్తే స్వామి గారు కూడా లైన్లో ఉన్నారు కాబట్టి వారికి కూడా చెప్తారు మాట్లాడండి. ధర్మం ధర్మం అంటున్నారు, నాకు తెలిసి అటు ఆ ధర్మం ఈ ధర్మం కాదు. ఇప్పుడు సెక్యులర్ ధర్మం కావాలనిపిస్తుంది మాకు. సెక్యులర్ ఒక ధర్మంగా చేయాలనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్న మంత్రులు ఒకరి మనోభావాలు దెబ్బతినే విధంగా కుక్కలతో పోల్చడం, ఈ సంఘటనలు జరగటం, బీఫ్ తిన్నవాడిని చంపారని, అంటే ఏ విధంగా తిన్నాడో తినడమో తెలియదు కానీ సరే ఆ విధంగా పరిపాలన ఆ విధంగా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం గొప్ప సెక్యులర్ భావనకు ఉదాహరణ. ఉస్మాన్ యూనివర్సిటీ, మేముండే హాస్టల్ చుట్టూ గుళ్ళు ఉంటాయి, మసీదులు ఉంటాయి. ఆదివారం విద్యార్థులు ప్రార్థనల కోసం వాళ్ళు నచ్చిన చర్చికి వెళ్తుంటారు. అవసరమైతే పాస్టర్లను తీసుకొచ్చి వాళ్ళ గదుల్లో ప్రార్థనలు చేసుకునే సంఘటనలు ఉన్నాయి. ఇఫ్తార్ విందులు చూసినాం, తర్వాత సెమీ క్రిస్మస్ చదువులు ఉండాలి. అంటే ఆయా అదే మేము అదే అంటున్నాం, పండగలంటే చదువు పూజలు అక్కడ ఎందుకు పూజలు చేసుకోవాలంటే విద్యార్థులు అంటే సెక్యులర్ భావన అంట విద్య మన వాడు ఇబ్బంది ఇదే కంచయ్యరాయ గారు ఈ బృందం ఎప్పుడైతే వి ఫెస్టివల్ చేసే మిత్రమణులు ఉందో వాళ్ళు రావణాసురుణ్ణి దేశం మొత్తం వ్యతిరేకిస్తే అక్కడ రావణాసుర వర్ధంతి జయంతులు చేస్తారు. ఎవరు అడ్డుకోలేదు. హిందూ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి, 12 రోజుల పాటు జరుగుతాయి. ఆడ విగ్రహాలు పెట్టి హాస్టల్లో అయితే ప్రభుత్వ పరంగా అట్లా పూజలు చేయటం చేయకూడదు, రాజ్యాంగ ప్రకారం చేయకూడదు. కానీ విద్యార్థులు ఇళ్ల వద్ద చేసుకోవాల్సిన పండగలకు దూరంగా ఉండి చదువుల నిమగ్నమై ఉంటారు కాబట్టి ఆ కొద్ది రోజులు వాళ్ళ యొక్క మతాచారాలని వాళ్ళకి పూజల్ని అందరు అన్ని మతాలని గౌరవిస్తుంది. యూనివర్సిటీ ఎవరికి కాదు, మిగతా యూనివర్సిటీలో సమస్య ప్రశాంతంగా ఉంది. మిగతా యూనివర్సిటీలో ఎందుకు ఉండట్లేదు, ఇక్కడ ఎందుకు? మొదటి నుంచి కూడా వందే మాతరం, వందే తెలంగాణకు ప్రత్యేకత ఉంది. ఆ రోజు నైజాం పరిపాలన నుంచి ఉన్నది వందే మాతర ఉద్యమం నుంచి కూడా. అది ఇక్కడ నైజాం పరిపాలకుడు మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఆ రోజుల నుంచి వందే మాతర ఉద్యమ యూనివర్సిటీ మొదలైన దగ్గర నుంచి ఉంది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో. అయితే దాన్ని ఇప్పుడు క్రమక్రమంగా సమస్యలు తలెత్తున్నాయి. ఇప్పుడు గత అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ పూజలు కార్యక్రమాలు చేసినప్పుడు ఎటువంటి విభేదాలు రాలేదు. కానీ సడన్గా ఏ విద్యార్థులు ఈరోజు ఎన్నో సమస్యలతో ఉన్నారు, ఉద్యోగాలు లేక. రాష్ట్రంలో 154,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ పోరాటం ఆందోళన అదే ఆశ్చర్యపోతున్నాం. అసలు ఎవరు అడిగారని 10,000 మంది విద్యార్థులు బోర్డర్లో ఉన్నారు అక్కడ, 10,000 మంది హాస్టల్ బోర్డర్లో. ఎవరు అడిగారు అసలు మీరు బీ ఫెస్టివల్ పెట్టమని అడిగారు? వీళ్ళు ఎప్పుడైతే చర్యకు బీ ఫెస్టివల్ పెడితే ప్రతి చర్యగా వాళ్ళు పందికూర పండగని వాళ్ళు పట్టుకొచ్చారు. అసలు మనం ఎటు పోతామో అర్థం కావట్లేదు. అసలు ప్రశాంత వాతావరణం ఈ రోజు తెలంగాణ ఉద్యమం లేని పోలీసు పెట్టడం ఈ రోజు హాస్టల్ కి రూమ్ రూమ్ కి ఒక పోలీసు కాపలా కాస్తాడు. మేము కోరుకుంది తెలంగాణ వచ్చిన తర్వాత మాట నిజంగా ఇప్పుడు ఆ విద్యార్థి ఎవరైతే ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఎన్ని పక్కన పెడితే మనం ప్రపంచ దేశాలకి ఈ రోజు హైదరాబాద్ అనేది ఒక తలమానికంగా ఒక బాగా అభివృద్ధి చెందే ఒక మహానగరంగా అందరికీ కనపడుతుంది. అందులో ఉస్మానియా యూనివర్సిటీ అంటే అభివృద్ధి పథంలో సాగే నగరానికి ఇది ఒక పట్టుగొమ్మ అనిపించుకునే స్థాయిలో ఇప్పుడు ఈ రోజు పందికూర పెద్ద కూర ఎన్ని అసలు ఎలా ఉంటుందంటే పిల్లలు దీనికోసం ఎదురవుతున్నారు బలవుతున్నారు అని అంటే మనం ఏ సంకేతాలు ప్రపంచ దేశాలకు ఇస్తున్నాం హైదరాబాద్ మహానగరంగా చేసుకుని? ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు ఎన్ని సమస్యలు నిజంగా అబ్బాయి చెప్పినట్టు ఆ బాబు చెప్పినట్టు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం నాకు అనిపిస్తుంది తెలకపల్లి రవి గారు, నేను
లేకపోతే మంచి మీడియా సోదరులు అందరూ కూడా వెళ్ళి ఒకసారి ప్రశాంతమైన వాతావరణం అందరిలో సమన్వయ భావాన్ని మనం ఏర్పాటు చేస్తాం. దానికి పరిపూర్ణానందగా నేను చూద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రంజిత్, ఉస్మాన్ యూనివర్సిటీ సార్. రైట్, బీడిఎస్సీ ఓయూ అధ్యక్షుడు. ఓకే, మాట్లాడండి. ఒక్క నిమిషం సార్, మాట్లాడండి. మేము ప్రధానంగా ఓయూలో బీ పెస్ట్ నిర్వహిస్తేందుకు వట్టిగా మా ఉద్దేశాల నుంచి పుట్టినే కాదు, దేశంలో జరుగుతున్న అసహన రాజకీయాలకు వ్యతిరేకంగా మాత్రమే ప్రత్యేక సందర్భంలో బీ పెస్ట్ నిర్వహిస్తా ఉన్నాం. బీఫ్ తింటే తినండి, వేరే దగ్గర తినండి, ఊరికి దూరంగా తినండి అనే అభిప్రాయాలతో మేము ఏకీభవిస్తలేము. మేము విశ్వవిద్యాలయంలో చదువుతున్న వ్యక్తులుగా, దేశంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలన్నింటిని అర్థం చేసుకునే వ్యక్తులుగా, బీఫ్ తింటే తప్పేంది, తరతరాల నుంచి తింటున్న వ్యక్తులు అదేవిధంగా తింటారు. ఇవాళ యూనివర్సిటీ స్థాయికి వచ్చిన మేము కూడా మాకు నచ్చింది మేము తింటాం, మా తిండి పైన ఆంక్షలు ఏంటని మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ రెండు ప్రశ్నలు మాకు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యవస్థ బీఫ్ తినొద్దు అది పవిత్రం అని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతున్నారు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ బీపీఎస్లో ఎందుకు నిర్వహించాలి, విశ్వవిద్యాలయాలు ఎందుకు నిర్వహించాలని చెప్పేసి ఇంకోటి మాట్లాడుతున్నారు. మొదటిదానికి సమాధానం అయితే సార్ క్లియర్గా చెప్పేశారు పరిపూర్ణానంద గారు, మీరు తింటే తినండి, మా మేము మాత్రం ప్రవహిస్తాం, మేము పవిత్రంగా చూస్తాం, మేము తినకుంటుంటాం, మీరు తినేటోళ్ళు తినండి, మాకు అభ్యంతరం లేదని చెప్పినందుకు ధన్యవాదాలు. యూనివర్సిటీలో ఎందుకు నిర్వహిస్తుందో అంటే, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మాట్లాడే గొంతుకగా యూనివర్సిటీలు ఉంటాయి, ప్రధానంగా దేశంలో ఉస్మాన్ యూనివర్సిటీకి ఆ ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇవాళ ఏదో మాకు మేముగా ఉస్మాన్ యూనివర్సిటీలో బీపీఎస్లో నిర్వహిస్తున్నట్టు, మీ విద్యార్థుల సమస్యలే పట్టించుకున్నట్టు, అన్నిటికి ముందుండి మానవతరాయ్ గారే చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జరిగే ప్రతి పోరాటంలో ప్రధాన భూమిక వామపక్ష విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది రోజువారీ పేపర్ చూసినా, రోజువారీ మీడియా చూసినా దాంట్లో తేటతెల్లం అవుతుంది. ఇవాళ పోర్క్ ఫెస్టివల్ను ఇంకొక ఆయన బోటి రోటి సలాయ్ అంటూ, ఇంకొక ఆయన కూరగాయల ఫెస్టివల్ అంటూ చేస్తూ ఉన్నారు. ఏ విద్యార్థి కూడా దాన్ని వ్యతిరేకిస్తలేరు. మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఈ వ్యక్తులు మాత్రమే వాళ్ళందరూ కలిసి ఆర్ట్స్ కాలేం గంట కవాతు చేసి దిగిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇక్కడున్న వ్యక్తి ఒక పోర్క్ ఫెస్టివల్ అంటాడు, ఇక్కడున్న వ్యక్తి కాయగూరల ఫెస్టివల్ అంటాడు, ఇంకొక ఆయన బోటి రోటి సలాయ్ అంటాడు. అంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తులు తప్పించి ఎవరు వీటికి వ్యతిరేకంగా చేస్తలేరు. విద్యార్థులు కోరుకున్నారని మాట్లాడుతూ ఉన్నాడు మానవతరాయ్ గారు. విద్యార్థులే కోరుకున్నారు, ఇక్కడ విద్యార్థులే దేశవ్యాప్తంగా జరుగుతున్న అసహన రాజకీయాలకు వ్యతిరేకంగా దేశంలో బీఫ్ తింటే చంపేస్తారా? ఇది దుర్మార్గమైనది. ఈ దుర్మార్గమైన విషయానికి మేము గొంతుగా నిలబడదలుచుకున్నాం, దళితులకు మైనార్టీలకు అండగా నిలబడదలుచుకున్నాం కాబట్టి ఈ బీపీఎస్ నిర్వహిస్తామన్నాం. దాదాపు 25 విద్యార్థి సంఘాలు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘాలు డెమోక్రటిక్ కల్చరల్ ఫోర్స్ అనే సంఘంగా ఏర్పడి ఈ బీపీఎస్ నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఎట్లా ముందుకెళ్తారు? ఒక్క విషయం సార్, రంజిత్ అనేటువంటి ఆ యువకుడు ఆవేదన నాకు అర్థమైంది, కానీ ఆయన ఆవేదనలో ప్రజెంట్ చేసే దాంట్లో చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అసహన రాజకీయాలు, రాజకీయాలు ఓయూ క్యాంపస్ లో వద్దు దయచేసి. మీరందరూ మనందరం చదువుకునే విద్యార్థులు సహన రాజకీయం లేకపోతే హలో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, లేకపోతే ఇంకా వేరే కులస్తులైనా మతస్థులైనా ఎవరైనా కూడా ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. న్యాయస్థానాల యొక్క తీర్పులను కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చట్టాలను కానీ, న్యాయస్థానం యొక్క తీర్పును కానీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ యొక్క బీ ఫెస్టివల్ పైన హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మేము ఒకటే చెప్తున్నాము, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్లో మెన్షన్ చేయబడ్డది. గోవధ నిషేధం గురించి మాట్లాడబడింది. దాని తర్వాత సదాదుల్లా అనేటువంటి వ్యక్తి, జే లారీ అనే వ్యక్తి అప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఒక ఫోరంలో వాళ్ళు కలిసి నిర్ణయించారు గోవధ నిషేధం గురించి మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చేర్చాలని. దాని తర్వాత 1952లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ ప్రపోజల్ తెచ్చినప్పుడు కూడా అన్ని కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్, మిగతా కమ్యూనిటీస్ కూడా దీన్ని స్వాగతించాయి. దాని తర్వాత 1962లో పార్లమెంటులో ఈ యొక్క బిల్లును టేబుల్ చేసినప్పుడు కూడా అన్ని కమ్యూనిటీస్ ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు. గోవధ సంబంధించి చట్టం
అమల్లో ఉందా లేదా ఆ ఇష్యూస్ ఒకటి. కానీ ఇప్పుడు సమస్య వాళ్ళేదో తింటా ఉంటే సరే హైకోర్టు పర్మిషన్ ఉందా లేదా అనేది ఒక పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎట్లా చేస్తారని ఒకటి. కానీ మీరు పనిగట్టుకుని ఇప్పుడు ఆయన చెబుతున్నారు ఎందుకు వ్యతిరేకించి ఎందుకు ఇంత రాద్దాం చేస్తారనేది వారు. మేము ఒకటే విషయం చెప్తున్నాము, ఇప్పుడు చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా. మనం అందరం అంబేద్కర్ కంటే గొప్ప మేధావులం అయితే కాదండి. ఉస్మానియాలో చట్టాలతో మా సంబంధం లేదు అనేక ఆందోళన చేశారు కదా గతంలో. అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నారు. చట్టం పాటిందంటే మమ్మల్ని తిట్టారు కదా. ఎవరైనా కూడా మనం చట్టాలను గౌరవించాల్సిందే. అప్పుడే ఒక రాజ్యాంగ వ్యవస్థ అనేది సరిగా నడుస్తుంది. మీరు ఏబీవీపీ తరఫున గానీ బీజేపీ తరఫున గానీ చట్టాలు పాటించారా అని నేను అడుగుతున్నా. ఎప్పుడు పాటించారు తెలంగాణ చేశారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లేదు నేను చట్టాలను గౌరవిస్తున్నాను. మీరు ఒక ఇన్సిడెంట్ చెప్పండి, చట్టాలను గౌరవించిన ఇన్సిడెంట్ చెప్పండి. వెళ్ళి తార్నాకలో పెట్రోల్ బంకులు పగలు కొట్టినప్పుడు ఎట్లా పగలు కొట్టారు? నేనేమంటున్నా అది ఏబీపీ అయినా ఎస్ఎఫ్ అయినా ఇంకో ఆర్గనైజేషన్ అయినా కూడా వైలెంట్ మెథడ్స్ అనేవి సరైనటువంటి కాదు కాదు దాన్ని మేము చెప్తున్నాము. కానీ ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే చట్టాలను గౌరవించి శాంతి భద్రతలు వెళ్లి విరిసేలాగా ప్రయత్నించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క స్టూడెంట్స్ యూనియన్ మీద ఉంది, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మీద ఉంది. ఇప్పుడు మేము ఎన్ని రోజులు వాదిస్తే ఏమన్నారు, ఆ చాలా లాజికల్ పాయింట్స్ తీసి లేదు అది కాదు ఇది కాదు అన్నారు. లాస్ట్ చివరికి కోర్టే చెప్పింది కదా అండి, కోర్టే చెప్పింది పట్టించుకోవాలని సందర్భాలు ఉన్నాయి. సరికాదు, అది ఎవరు చేసినా తప్పే, అది ఎవరు చేసినా తప్పే. ఒక నిమిషం, రాజీవ్ గారు ఒక లైన్ లో ఉన్నారు చాలాసేపు నుంచి. రాజీవ్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాకేష్, రాకేష్, రాకేష్ గారు మాట్లాడండి. రాకేష్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి లోకేష్. సార్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ధర్నాలు చేసారు అవి చేసారు అంటే మంచిగా ఉంది సార్. ఇప్పుడు ఇది చదువుకోమని తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి ఆడికి పంపించారు. పందుల కూర ఎద్దుల కూర ఇవే ధర్నాలు చేయాలి. కాయలు ఫస్ట్ వీళ్ళను ఫస్ట్ అడ్మిషన్ అప్పుడు ఇటువంటి అప్పుడు ఏమన్నా పాల్గొంటే ఇమ్మీడియట్లీ గేట్ బయటకు పంపించేయాలి వీళ్ళను. ఎవరైనా కానీ ఇటువంటి రాజకీయాలు చేసిన వాళ్ళను ఫస్ట్ తీసిన తర్వాత వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఒకరు పందుకూర అంటారు, ఒకరు ఎద్దుకూర అంటారు. వీళ్ళిద్దరు వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఇదంతా ఎవరైతే ముగ్గురు నలుగురు ఉన్నారో, వేల మంది కాదు ఇద్దరు ముగ్గురే ఉంటారు. ఇలా వాళ్ళ ముగ్గురు ఇంటరాగేషన్ చేస్తే మొత్తం బయట పడుతుంది. రైట్, శివకుమార్ గారు మరొకరు. శివకుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, హలో శివకుమార్ గారు. రైట్, ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే అసహనాన్ని వ్యతిరేకించడం అవసరం అంటే అసహనాన్ని అప్రజాస్వామికత్వాన్ని నియంతృత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారు? ప్రపంచంలో చైతన్యవంతమైన ఉద్యమాలకు విశ్వవిద్యాలయాలు కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ గొడ్డు మాంసాన్ని ఆపడం కాదు, అక్కడ అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెట్టుకున్నందుకు ఒక యూనివర్సిటీలో ఆపేశారు. ఇప్పుడు ఎవరు మానవ హక్కుల మీద చట్టాన్ని ధిక్కరించింది? ఎవరు దాత్రిలో హత్య చేసింది? బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు నిన్న అతని కొడుకు వాంగ్మూలం ఇచ్చాడు. గొడ్డు మాంసం తినేవాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళాడని హర్యానా ముఖ్యమంత్రి చెప్తాడు. భగవద్గీతను దేశానికి ఇదిగా పెట్టాడని సుష్మా స్వరాజ్ గారు చెప్తారు. ఈ చర్చ ఎవరు తెచ్చారు? ఈ దేశంలో లేదే, రెండేళ్ల కింద ఇట్లాంటి విషయాలు చర్చించలేదే. అట్లాంటి చర్చ వచ్చినప్పుడు విద్యార్థులు చైతన్యవంతులు ఎవరి పక్షాన ఉన్నారని చెప్తారు. రెండవ మాట, భారతీయ సమాజంలో లేదా హిందూ సమాజంలో ఇతర మతాలను పక్కన పెడితే 170 మంది ఏ కులాల వాళ్ళు, నేను ఇందాక కూడా చెప్తున్నాను, నేను ప్రధానంగా శాఖాహారిని నిజం చెప్తున్నాను. ఎక్కువగా నేను అంతగా మా నాయనమ్మ దగ్గర పెట్టాను, నేను ఉల్లిపాయలు కూడా తక్కువగానే తింటాను నేను. కానీ దాని అర్థం అవతరాలు తినేదాన్ని మనం ఎలా ఆపుతాం? కాబట్టి ఇక్కడ గొడ్డు పెద్ద కూర పెద్ద కూర ప్రభావం ఉంది మీ మీద. అది కాదు, నేను తిన్నాను, తినడం సమస్య కాదు, నా గురించిన చర్చ కూడా కాదు. పెద్ద కూర పంది కూర అని రెండింటినీ సమానంగా పోటీ పెట్టడం, ఒకటి పెద్ద కూర ఏ నేపథ్యంలో వచ్చింది? ఒక్క పూట వాళ్ళు తినంత మాత్రాన విద్యా వాతావరణం అంతా ఏం పాడైపోదు వీళ్ళందరికీ? ఇండికేషన్ కదా మీరు చేశారు, దాన్ని సామరస్యంగా మీరు పరిష్కరి ఇక్కడ అక్కడే కూరగాయలు
ఏదో వేరే వేరే కారణాలు తీసుకొస్తున్నది. దాద్రిలో వాంగ్మూలం ఏమిచ్చారండి? దాద్రి చేసింది భారతీయ జనతా పార్టీ. మీరు బీజేపీ ఎమ్మెల్యే కుమార్ అని ఎవరో వాంగ్మూలం ఇస్తే దాన్ని మీరు ప్రూఫ్ గా చూపెడతారా? ఎవరో వాంగ్మూలం ఇస్తే దాన్ని ప్రూఫ్ గా చూపెడతారా? దాద్రి ఎవరి ఎవరి హయాంలో ఏరింది? సమాజ్వాదీ పార్టీ రూల్ చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో మీరు వామపక్షాల యొక్క మిత్రపక్షమైనటువంటి సమాజ్వాదీ పార్టీ రూల్ చేస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. దానికి బీజేపీకి ఏం సంబంధం అండి? అసహనం అనేది బీజేపీ వచ్చిన తర్వాతనే వచ్చింది. ఈ దేశంలో మత ఘర్షణలు జరగలేదా ఇంతవరకు? సో కాబట్టి మీరు హృదయల్లేటువంటి కార్యక్రమం చేయకండి. కోర్టు తీర్చినాక కూడా దానికి ఇంకా కారణాలు చెప్తే మీరు మేధావి అది ఒప్పుకుంటున్నాం, మీరు మేధావి ఒప్పుకుంటున్నాం. విశ్వాసాలు న్యాయస్థానాలకు అతీతమైనవని వాదించిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. విశ్వాసాలు విశ్వాసాలు న్యాయస్థానానికి అతీతమైనది మాట్లాడుతున్నాం కాబట్టి చట్టపరంగా నిషేధించబడింది. మీరు గౌరవించారంటే చాలా కారణాలు. వీరు కూడా అనేకమైనటువంటి ఛానల్లు మాతో కూడా పార్టిసిపేట్ చేశారు, చెప్పారు. ఇప్పుడు ఎవరో ఒకరు వారు చెప్తున్నారు రాజ్యాంగంలో చాలా పొరపాటు. రాజ్యాంగంలో గోవధ అని ప్రత్యేకంగా ఏం లేదు. పాలిచ్చే పాడి పశువులను సామూహికంగా వధించకుండా చూడాలి అని మాత్రమే ఉంది. అలాగే 17, 18, 19 అధికరణాలు ఎవరు ఏదైనా తినొచ్చు, ఏ విశ్వాసం అయినా కలిగి ఉండొచ్చు, ఈ దేశంలో అందరికి సమానమైన హక్కులు ఉన్నాయని చెప్పారు. మీరు ఏ సమయంలో అయితే పలానా తినకూడదని నిషేధించారు, సమస్య చర్చ అలా వచ్చింది. దానంతగా రాలేదు ఆ వాస్తవం. అలాగే మీరు చెప్పిన సమస్యలు నేను చెప్పాను. శివకుమార్ గారు కరీంనగర్ నుంచి. శివకుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. అరుణ్ కుమార్ అండి. సారీ అరుణ్ కుమార్, సారీ. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి నమస్కారం అండి. ప్లీజ్ సార్, యాక్చువల్ గా నాకు ఒక క్వశ్చన్ అండి. రెగ్యులర్ గా నేను ఈ షోని ఫాలో అవుతుంటాను. రోజు అక్కడ ఆల్రెడీ లీడర్స్ ఉంటారు, బీజేపీ అని, కాంగ్రెస్ అని, టిఆర్ఎస్ అని, అది రోజు వింటున్నాను. ఇప్పుడు విద్యార్థి సంఘం నాయకులు వచ్చి కూడా బీజేపీ అని చెప్పి, కాంగ్రెస్ అని చెప్పి, ఈ బీఫ్ పార్టీలు అని చెప్పి, ఖచ్చితంగా డైరెక్ట్ ఇండికేషన్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై పాలిటిక్స్ అండి. చైతన్యం అవసరం అండి. ఇప్పుడు నేటి విద్యార్థి రేపు మంచి నాయకులు కావచ్చు, సమాజాన్ని మంచి చేయొచ్చు, మంచి కోరుకుంటే ఎవరైనా మంచి కోరుకుంటాం. కానీ కులాల వారీగా మతాల వారీగా విడిపోయి దేశంలో సంక్షోభం సృష్టించే విధం కాకుండా మంచి జరిగితే. రంజిత్ గారు, సార్ రంజిత్ గారు, ఓయూ క్యాంపస్ అనేది ఒక పవిత్రమైన దేవాలయం. అలాంటి వాళ్ళతో ఉద్యమాలు చేయండి, తప్పలేదు. ఉద్యమాలు అంటే ఇప్పుడు ఉదాహరణ ఒక రైతుల గురించి చేయండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం పనికిరాని బీచ్ ఫెస్టివల్ అని, తండ్రి ఫెస్టివల్ అని ఎందుకు సార్? అది తినే వాళ్ళు అందరు తింటున్నారు. ఒక ఎస్సీలో ఎస్సీలో తినట్లేదు. ఉదాహరణకు నేను బీసీలో మాలాంటి దాంట్లో కొంతమంది చాలా మంది తింటున్నారు. ఒక మైనార్టీలో తింటారు బీఫ్ అని. దానికోసం పవిత్రమైన విద్యాలయం యూనివర్సిటీలో ఇలాంటి చేయడం ఇంతకన్నా వరస్ట్ పని ఇంకోటైతే రాదు. ఒక నిమిషం వినండి. అంటే ఉస్మాన్ యూనివర్సిటీ అంటే హిందువుల దేవాలయమా? ఉస్మాన్ యూనివర్సిటీ సెక్యులరా? అంటే ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక రకమైన కోజాగిరి ఉత్సవాలు చేయొచ్చు, వినాయక చవితులు చేయొచ్చు, నాగ చవితులు చేయొచ్చు. ఎవరు వచ్చిన ఇవన్నీ చేస్తారు. యూనివర్సిటీ యజమాన్యం ప్రత్యక్షంగా కొత్త భవనం కడితే దాంట్లో కొబ్బరికాయ కొట్టి బాబరాజు ఆశ్చర్యపోతారు. కువైట్ లో పూజ చేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. నిన్న అక్కడ వార్త వచ్చింది. ఆ దేశంతో పోలిస్తే మనం ఎంత గొప్పగా ఉన్నట్టు. అదే క్లియర్ చెప్పిన సార్, మేము ఫెస్టివల్ చేస్తా ఉన్నాం. అది బీఫ్ ఫెస్టివల్ కావచ్చు, ఇంకో పోర్క్ ఫెస్టివల్ కావచ్చు, ఎవరిని ఒకరిని అడ్డుకుంటాం. ఎవరు నచ్చిందో వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా యూనివర్సిటీ సంఘాలను కూర్చోబెట్టి ఏ ఫెస్టివల్ వద్దని చెప్పేసి మీ తీర్మానం చేయండి. ఏ ఫెస్టివల్ ఎవరు చేద్దాం, మేము ఇప్పుడే విరమించుకుంటాం అని చెప్పి స్పష్టంగా చెప్పినాం. దానికి ఎలాంటి విషయాలు చేయలేదు. ఒక్క నిమిషం, ఇంకొకరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. జీవన్ గారు మరొకరు. హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి సార్. అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చకి ప్రధాన కారణం
చర్చికి తెరలేపింది బీజేపీ వాళ్ళే సార్, 100%. ఓకే, తర్వాత రెండోది, ఇంతకుముందు పరిపూర్ణానంద స్వామి గారు మాట్లాడారు, పూజ గోవును పూజించారు అని చెప్పి. అవును, చరిత్రలో సార్ ఓకే ఆది మానవుడు తిన్న ప్రతి జంతువుని పూజించాడు, దాన్ని తిన్నాడు, ఆ కల్చరే కదా మంది. అవును, దాన్ని వీళ్ళు పూజిస్తున్నారు కాబట్టి తినకూడదండి సార్. రాకేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు దీనికి మతం రంగు పులవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు దేశంలోని 29 రాష్ట్రాల్లో 24 రాష్ట్రాలు దీని మీద చట్టం చేశాయంటే బలమైనటువంటి కారణాలు ఉన్నాయో లేదో మనమే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకటి. రెండోది ఏమంటున్నారంటే, మిత్రులు సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. సెక్యులరిజం అంటే ఒక దేవుని పూజించొద్దని చెప్పడం కాదు, అందరూ దేవుళ్ళని సమానంగా పూజించుకోవచ్చు అనే ఒక రైట్ ఉన్నదని చెప్పండి. పెట్టారు ఎందుకు, లేకపోతే మీరు ఎవరి విశ్వాసాల తగ్గట్టు వాళ్ళు ప్రార్థించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ మేమేమంటున్నాం అంటే, మీరు ఉస్మానియా యూనివర్సిటీ ముందు టెంట్ వేసి అక్కడ కోసి ఇక్కడ బీ ఫెస్టివల్ పెడుతున్నాం, డప్పు కొట్టి మీరు అందరు రావాలి అని పార్టిసిపేట్ చేయడం ఏదైతే ఉంది, ఇది సరికాదు. ఎందుకంటే విశ్వవిద్యాలయంలో ఆ విషయం మీద మీరు అకాడమిక్ డిస్కషన్ పెట్టండి, ఒక 10 మంది ప్రొఫెసర్లను తీసుకురండి, ఒక 10 మంది ప్రొఫెసర్లను తీసుకురండి, మీరు కూడా ఇప్పుడు దేశంలో ఏ మతమైనా ఎవరైనా స్వీకరించవచ్చు, ఆ విశ్వాసం ఎవరైనా పూజలు చేసుకోవచ్చు, దాని యూనివర్సిటీలో తాగి గందరగోళం తాగి గందరగోళం చేశారు, అది వాస్తవమా? ఏదో ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మీరు ఒకటే పండుగ చేసుకోండి, మీరు సెక్యులరిజం అంటే తప్పుడు అర్థాలు, సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానం, ఎవరి ఏ విశ్వాసం అయినా ప్రాక్టీస్. ఈ రోజు మీరు బీఫ్ ఫెస్టివల్ అంటున్నారు, ఇంకో ఆయన కోడ్ మాంసం ఫెస్టివల్, ఇంకో ఆయన పందికూర ఫెస్టివల్, ఇది యూనివర్సిటీ వేదిక. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, అసలు వాస్తవానికి ప్రభుత్వమే ముందుకొచ్చి, లేదా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులే, ఆ రిజిస్టర్ గానీ వీరు ఎప్పుడైతే ఫస్ట్ వీరు ప్రకటన చేశారో అప్పుడే ముందుకొచ్చి సరైనటువంటిది కాదు, యూనివర్సిటీ కాదు, వీలైతే మీరు అకాడమిక్ డిస్కషన్స్ పెట్టుకోండి అని చెప్తే బాగుంది. బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మీరు గౌరవిస్తారా లేదా? అంబేద్కర్ కంటే గొప్ప మేధావుగా మీరు చెప్పు మరి, అంబేద్కర్ కంటే గొప్ప మేధావు అంటే మేము సపరేట్ అనుకుంటాం, ఏం మాట్లాడదు. కిరణ్ గారు మరొక లైన్ లో ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. కిరణ్ కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. నేను జరగపల్లి రావు గారిని అడుగుతాను. అడగండి. ఎవరు ఏ మాంసం అనే తినంటున్నారు? ఏ మాంసం ఏమండి? మనిషి మాంసం అంటారు. అదే మనుషులను ఇప్పుడు గోవును చంపినందుకు మనిషిని చంపారే, గోవును తినడం కంటే మనిషిని ఏది అసహనం, ఏది ఎవరు నరమేధం, నరమేధాన్ని కూడా ఆయన మాట్లాడుతున్నాడు అంటే నిజామాబాద్ నుంచి మరొక అర్థం లేని విషయాలు ఇవి. నిజామాబాద్ నుంచి తింటున్నారు కదా ఇప్పుడు ఎవరు? మహేష్ గారు. ఎవరు? మహేందర్. మహేందర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్, అక్కడ ఉన్న పెద్దలందరికి నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఏం లేదు సార్, పీడిఎస్ అతను, నేను మూడేళ్ల నుంచి యూనివర్సిటీ పోయిన నుంచి తింటాను, అది పెద్ద కూర తింటానంటుండు, ఆ పెద్ద కూర తినడానికే యూనివర్సిటీ లో ఉంటుండ అతను. రైట్, అట్లా కాదు, ఇక్కడ ఇక్కడ నేను మిమ్మల్ని సూటి ప్రశ్న అడగాలి. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు ఎట్లా చేస్తారన్న దానికి సమాధానం. చట్టాలపైన గౌరవం సార్, ఖచ్చితంగా మేము తినే హక్కును ఇప్పుడు హెచ్సిలో ఇంతకుముందు బీపీఎస్ నిర్వహిస్తున్నప్పుడు అదే హైకోర్టు మీరు వండుకోవచ్చు తినవచ్చు అది మీ హక్కు అని చెప్పేసి ప్రకటించింది. ఇవాళ ఏమేమి హైకోర్టులో అక్కడ చెప్పారు, అంటే ఉత్సవంగా నడిపోద్దని, ఉత్సవంగా నడిపోద్దని దానికి సంబంధించిన కూడా మేము ఫిల్ దాఖలు చేస్తాం.
రాకేష్ మిత్రుడు అడుగుతున్నాడు, ఆయన సూటిగా అడుగుతున్నాడు సమాజం. ఒకటే ప్రశ్న, ఈ రోజు హైకోర్టు ఉస్మానియా యూనివర్సిటీ రెండు విషయాల గురించి గౌరవిస్తారా లేదా చెప్పండి, భారతీయ గౌరవిస్తారా లేదా, శాంతి భద్రత విషయం చట్టాలు గౌరవిస్తారా అంటున్నారు. శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ విద్యాసంఘ నాయకులు కానీ చేయలేరు. గోసమాల ఎమ్మెల్యే కత్తి పట్టుకొని బీఫ్ తింటే చంపేస్తా అని చెప్పేసి యూనివర్సిటీలో ఒకరిని విద్యాసంఘ ప్రెస్ మీట్లు పెట్టినాం, కానీ వాళ్ళు పోర్క్ పెస్ట్ వాళ్ళు మేము బీఫ్ అన్నం ఒక్కనాడు తిట్టుకోలేదు ఒక మాట అనుకోలేదు పది రోజుల కాలంలో, కానీ కత్తి పట్టుకొని మేము దాడి చేస్తాం ఎట్లా చేస్తాం చూద్దాం చలో ఉస్మాని అని చెప్పేసి పిలుపునిచ్చిండు. కాబట్టి అక్కడి నుంచి బీజేపీ పార్టీ నాయకత్వం నుంచి శాంతి భద్రతల విషయం మాట్లాడాలి. చట్టాల విషయం గురించి వచ్చినప్పుడు మీ చట్టాలను ఖచ్చితంగా దాఖలు చేస్తాం, మొన్న కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కూడా కత్తి పట్టుకుని వస్తున్నారు, ఇంకోటేమో మా హక్కు మేము తింటామని చెప్పేసి కూడా పిటిషన్ చేసినాం. అక్కడి నుంచి కూడా ఏం చేస్తున్నారు, ఇవాళ ఏం జరగబోతుంది చెప్పండి. మాకు ఎలాంటి అందలేదు సార్, మాకు చట్టాల పైన గౌరవం ఉన్నది. రాజ్యం చేస్తే స్టార్ట్ పోలీసులు గట్టిగా నిలబడ్డారు కదా, మరి నిలబడతారు సార్. మాకు తెలంగాణ ఉద్యమంలో పారామిలిటరీ బలగాలను కూడా ఎదిరించి మేము నిలబడ్డాం, ఇవాళ మాకు కొత్త కాదు. రాజ్యాంగం మేమే ఉన్నాం సార్, విద్యార్థి శక్తే కదా సార్. వెనకాల వామపక్ష విద్యార్థులు మా పై వాళ్ళెవరూ లేరు సార్, వామపక్ష భావజాలం ఉన్నది. వాళ్ళ అవగాహన వాళ్ళ స్టాండ్ మీరు చేస్తున్న దానికి సంఘీభావం వచ్చారు తప్పించి వాళ్ళు చెప్పలేరు. స్పష్టంగా చూస్తే అర్థమైందంటే అటు కాషాయ దళం, ఇటు వామపక్ష భావజాలం, ఇస్లాం అంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఉన్నారు. వామపక్షం అంటే అందరు ఉన్నారు, దళితులు ఉన్నారు, అందరు ఉన్నారు. అయితే మేము ప్రధానంగా కోరుకునేది ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. వీళ్ళిద్దరు గొడ్డుకూర పందికూర తినడం కోసం ఈ రోజు పోలీస్ పికెటింగ్ నడుస్తుంది. ఒక విద్యార్థి కోచింగ్ పోవడానికి దారి లేదు, బస్సు లేదు, హాస్టల్ నుంచి బయటికి గదలు ఇట్లా పోలీసులు. అంటే వీళ్ళ హక్కుల తినే హక్కుల కోసం వీళ్ళు, మేము తినొద్దంటలేదు, అందరి హక్కులను కాలు రాస్తున్నారు. ఇట్లాంటి విశ్వవిద్యాలయాలు వద్దు, చదువుకునే వాతావరణం కావాలి, చదువు పండుగ కావాలి. మేము అంటున్నాం రాకేష్, బీజేపీ పక్షాన రాజాసింగ్ యొక్క వ్యాఖ్యలతో మేము ఏకీభవించట్లేదు. మా స్టాండ్ చాలా క్లియర్, ఎవరేదైనా తినొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం చట్టాలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాలను న్యాయస్థానాల యొక్క తీర్పును అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు శాంతి భద్రతలు కాపాడబడాలి, విద్యార్థుల మీద ఎలాంటి దౌర్జన్యం జరగకూడదు, ఘర్షణ వాతావరణం లేకుండా ఇది పరిష్కారం కావాలి. ఒకరి హక్కులు ఒకరు గౌరవించాలి. ప్రజాస్వామ్యం లౌకిక తత్వం అంటే అన్ని మతాలు అన్ని కులాల పట్ల కూడా సద్భావన కాపాడబడాలని మనం కోరుకుందాం. దానికోసం అందరం దోహదం చేద్దాం. కోర్టు తీర్పులో కూడా అది ఉంది. వారు తీర్పులో కూడా మళ్ళీ దాన్ని వేరే మీనింగ్ ఇచ్చేయండి, భావించండి, మళ్ళీ దాంట్లో కూడా వేరే అర్థాలు తీయడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా సాగిపోవాలని కోరుకుందాం. టీడీపీ ఇచ్చిన 400 హామీల్లో 200 నెరవేర్చామన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 59% మంది అవునని, 41% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ వంశీ వారందరికి కూడా ధన్యవాదాలు. తేలకపల్లి రవి గారు, అలాగే మానవతారాయి గారు, రంజిత్ గారు, రాకేష్ గారు, పరిపూర్ణానంద స్వామి గారు, పలువురు మాట్లాడారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.